హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము విజయవాడలో విజయదశమి నాడు అమ్మవారికి ప్రత్యేకంగా నివేదించే కదంబం ప్రసాదం ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రసాదం ఎంతో ఈజీగా మనము చేసుకోవచ్చండి, అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ మెథడ్లో చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. నా ఓన్ రెసిపీ కాదండి ఇది. 2008లో ఈ నైవేద్యం ఎలా చేయాలో ఒక న్యూస్ పేపర్లో చూశాను. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ యాడ్ చేయాలి. అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక్కొక్కటి నేను 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ముందుగా గుమ్మడి, సొరకాయ, కంద, అలాగే బీన్స్, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిపి 9 రకాలు అయ్యాయండి. అన్ని రకాల కూరగాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనము 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఉడికించాలి. నేనైతే ఇక్కడ మామూలు గిన్నెలోనే ఉడికిస్తున్నానండి. మీరు కుక్కర్లో వేసేటట్టయితే ఒక విజిల్ మాత్రమే వచ్చేటట్టు ఉంచి దించేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు ఉడికే లోపల మనము అన్నం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1/4 కేజీ బియ్యం యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని 2.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నము కొంచెం మెత్తగా ఉండాలి, పలుగ్గా ఉండకూడదు. కదంబం ఎప్పుడు చేసినా కూడా అన్నం కొద్దిగా మెత్తగానే ఉడికించుకోవాలి మనము. ఈ లోపల మనము చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కదంబంలోకి ఒక పొడి యాడ్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 5-6 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 5 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసి అన్నీ కలిపి చక్కగా వేయించుకోవాలి. అలాగే 4 ఎండిమిర్చిని కూడా యాడ్ చేయాలండి. లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల పౌడర్ మంచి అరోమాతో ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారాకే మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉడికాయేమో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసామంటే మనకు ముక్కలు మెత్తబడ్డాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసి ఈ ముక్కల్ని 5 నిమిషాలు ఉడికేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము 1/4 కేజీ రైస్తో అన్నం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ అన్నాన్ని ఇప్పుడు మనము ఉడికించుకున్న కూరగాయ ముక్కల పులుసులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసాం కదా, ఈ అన్నం అంతా వేసిన తర్వాత మన రుచికి తగ్గట్టుగా ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి. అలాగే కదంబంలో నెయ్యి కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ టోటల్గా 25-30 గ్రామ్స్ నెయ్యి యాడ్ చేశాను. ఇలా నెయ్యి యాడ్ చేసి సన్నటి సెగ మీద కలుపుతూ బాగా ఉడికించాలి. అడుగంటుకోకుండా చూసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటుకోకుండా ఉంటుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అనేది కదంబంకి వస్తుంది. వాళ్ళైతే 1/2 కిలో రైస్కి 300 గ్రామ్స్ నెయ్యి చెప్పారు. నేనైతే చాలా తగ్గించాను. మీకు ఇష్టమైతే నెయ్యి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇంతేనండి, కదంబం రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం నైవేద్యం విజయదశమి రోజు నివేదన చేసి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండేటట్లు చూసుకుందాము.
ఇదేనండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్